ముద్రగడ పద్మనాభం గారికి మరొక అవమానం జరిగిందా అంటే ఇన్ని రోజులు వైసీపీలో చేరుతాను అంటే ఒక లేఖ అయితే మనకి విడుదల చేశాను నిన్న నిన్న మొన్న చూసుకున్నట్టయితే మీరు అందరూ రండి మీ అందరి సమక్షంలో నేను జాయిన్ అవుతాను వైసీపీలో అని అయితే మళ్ళీ రీసెంట్గా ఇవాళ ఒక లేఖ ఏంటంటే మీరు ఎవరు రా రాన అవసరం లేదు ఎందుకంటే నేను ఒంటరిగా వెళ్ళి మళ్ళీ వైసీపీలో జాయిన్ అవుతానని అయితే ఈ సందర్భ ఈ అంశాన్ని ఇంకా మనకు గుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారికి అంటే మరొక అవమానం జరిగిందని అనుకోవాలా ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్తే ఇప్పుడు టైం లేదు కొంచెం అంటే తర్వాత అని చెప్పేసి మాట్లాడినట్టు మనకు వార్తలు వస్తున్నాయి వాస్తవం ఉందంటారా వాస్తవం అంటే ఇప్పుడు ఆయన చెప్పిన షాక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు కలవడానికి పార్టీలో చేరడానికి ఒక పదివేల కార్లతో పోని ఒక వంద కార్లతో పదివేల మంది జనాలతో వీళ్ళు కలుద్దాం అనుకుందాం బట్ ఎక్కడ కూడా న్యూ వార్తల్లో పదివేల కార్లనే వస్తుంది అంటే లేఖలో ఆయన అలా పేర్కొన్నారట అంతమంది అంటే సా కాపు సామాజిక వర్గానికి బహిరంగ లేఖ రాస్తున్నాను అందరూ రావాల్సిందిగా పేరు పేరున కోరుతున్నాను ఇలా వైసీపీలో చేరబోతున్నాను మే మీ ముద్రగడ పద్మనాభం అన్నట్టుగా అయితే ఇప్పుడు వైసీపీలో జగ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా సిద్ధం సభలు మూడు నాలుగు సభలు నిర్వహించారు మనం చూస్తున్నాను లైవ్ల్లోనూ న్యూసుల్లోనూ అట్లా విపరీతమైన జనాలు ఉన్నారు వేళల్లో సో ఇప్పుడు అప్పుడు లేని భద్రత సమస్య ఈ నెల్లి తీసుకెళ్ళినప్పుడు భద్రత సమస్య వస్తుందా అంటే ఆయన లేఖలు అదే పేర్కొన్నారు కదా సార్ ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు భద్రత సమస్య వల్ల ఆయన కలవడం అవ్వట్లేదు మేబీ నేనే ఒక్కడిన వెళ్ళి కలుస్తాను అన్నట్టుగా చెప్తున్నారు మరి ఆయన సిద్ధం సభ పెట్టినప్పుడు భద్రత సభ ప్రాబ్లం రాదా ఇప్పుడు కూడా అన్నారంటే ఖచ్చితంగా అంతమందితో వెళ్ళినా మేము స్టేజ్ మీదకి ఒక నలుగురు ఐదుగురుని పంపిస్తారు మిగతా అంత స్టేజ్ కింద ఉంటారు ఆ స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కూడా ఆ రోడ్లో పంపించాలంటే ఎవరెవరు బాబు ఏంటని ఒక మూడు గంటలకు సభ అంటే మధ్యాహ్నం పన్నెండు నుంచి వదులుతూనే ఉంటారు కదా ఒక్కొక్కరిని చెక్ చేసి అలా కూడా చేయొచ్చు కదా సో ఇప్పుడు ఆయన చెప్పే సాకు ఏదైతే ఉందో అది రేజనా సాకుగా చెప్పండి చెప్తున్నారో తెలియక ఒక విధంగా ఈయన కలవడానికి జగన్ గారి మొహం ఉట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి ఎలా అంటే గతంలో కూడా ముద్రగడ పద్మనాభం గారు పార్టీలోకి వెళ్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే ఆహ్వానించారు ఖచ్చితంగా ఆయన చేరుతారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఏంటంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ఏవైతున్నాయో అవి జనసేన టీడీపీతో కలిసింది కాబట్టి టీడీపీకి ఒక మోస్తరుగా అన్ని సామాజిక వర్గాలు ఫేవర్గా ఉన్నాయి పూర్తిస్థాయి పర్సెంటేజ్ కాకపోయినా కొంత 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 పర్సెంటేజ్తో ఒక ఫేవర్గా ఉంది ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి ఉన్న పార్టీ కాబట్టి జనసేన వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ పర్టికులర్ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కాబట్టి దీని ద్వారా ఇంకొంతమంది సామాజిక వర్గం వెళ్ళిపోతారు ఇంకా ఇబ్బంది అవుతుంది సో ఆ సామాజిక వర్గం ఉన్న వాళ్ళని ఇటు డైవర్ట్ చేయాలి లేదా చీల్చాలి అంటే ముద్రగడ లాంటి కాపు సామాజిక వర్గం చెందిన నేతలను తీసుకోవాలని వైసీపీ వర్గం యోచించిందని వార్తల్లో మనం చూసాం అయితే దానికి సంబంధించి దాని తగ్గట్టుగానే ఈయన మొదట వైసీపీతో ఫేవర్గా ఉన్నట్టుగా వైసీపీ నాయకులతో కొందరితో మాట్లాడము చర్చలు జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తారు పార్టీలు అన్నట్టు కూడా వార్తలు గుప్పమన్నాయి ఆ తర్వాత అప్పుడు కూడా ఇలాగే వెళ్తే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదో సంథింగ్ కలవడాన్ని నిరాకరించడమో జరిగింది అదొకసారి రెండోసారికి ఏమైంది బుద్ధగడ పద్మనాభం గారికి వైసీపీ టికెట్ ఇవ్వట్లేదు బుద్ధగడ పద్మనాభం గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చే ఆలోచనలో ఉన్నారు అన్నట్టు కూడా కొన్నాళ్ళు వార్తలు వచ్చాయి సరే ఎవరు కుటుంబం నుంచి ఒకరికైనా ఇస్తున్నారు కదా వాళ్ళ అబ్బాయినిచ్చినా ఈయన కూడా సామాజిక వర్గం సంబంధించి అధ్యక్షుడిగా ఉన్నాడు సరే వాళ్ళ అబ్బాయికి ఇస్తున్నారంటే అది కూడా కొంచెం ఫేవర్గా ఉండి యాడ్ అవుతుంది బాగానే ఉంది అనుకున్నారు ఆ తర్వాత ఇంకొద్ది రోజులకి అది కూడా ఇవ్వట్లేదు నిరాకరించారు ఇటు తండ్రికి ఇవ్వట్లేదు కొడుక్కి ఇవ్వట్లేదు ఆయన మరలా టీడీపీ జనసేన కూటమికి దగ్గర కూటమికి దగ్గర అవుతున్నారు ఆ శ్రేణులతో మాట్లాడుతున్నారు ఎస్పెషల్లీ లోకేష్ బాబుకు ఉండే వింగ్ ఎవరైతే ఉన్నారో యువ యువసేన యువనాయకులు వాళ్ళకి టచ్లోకి వెళ్తున్నారీనా మళ్ళా టీడీపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారన్నట్టు కూడా మనం వార్తలో చూసాం బట్ ఏంటంటే ఇట్లా వార్తలను చూస్తున్నా కానీ ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమి కలవడం వల్ల సమన్వయ కమిటీలు ఏర్పడడం వల్ల ఏ సీట్లు ఎవరు కేటాయించాలి ఏంటి అనే దాని మీద అంశాల వారీగా చర్చలు అవుతున్నప్పుడు వాళ్ళు జెండా పట్టుకుని కష్టపడి తిరిగిన వాళ్ళకి ఇవ్వాలి మరలా వీళ్ళకి ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదు అనే అంశం మీద ఇంకా టీడీపీ జనసేన కూడా మొండి చేయి చూపించాయి దానికి తగ్గట్టుగానే తాడేపల్లి గూడెంలో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఇట్లా నేను ఎవరెవరైతే మరలా రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు అన్నట్టుగా చెప్పకనే చెప్పారు దానికి ఒక రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్పారు ఇట్లా ఎవరైతే మొదటి నుంచి కష్టపడ్డారో వాళ్ళకే ఛాన్స్ ఉంటుంది అని చెప్పకుండా కుటుంబం నుంచి ఒక్కరికే ఇస్తామన్నట్టు కూడా చెప్పారు ఆల్రెడీ జనసేన కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా కొన్ని ఇవ్వాల్సి పడుతుంది అందుకే కుటుంబం నుంచి ఒకరికి మరీ తప్పదు అనుకున్న సందర్భంలో కొంతమందికి ఇచ్చే అవకాశం ఉందన్నట్టు కూడా ఇట్లా చెప్పారు సో ఇప్పుడు ఏమైంది అంటే వైసీపీలో లేదని వెనక్కు రాబోయారు వెనక్కి వస్తే ఈ రెండు గేట్లు మూసేసి ఉన్నాయి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి అక్కడికే వెళ్ళే నేపథ్యంలో బహిరంగ లేఖ రాస్తే ఏమైంది పదివేల మందితో పదివేల కార్లతో వచ్చి జనసందోహం మధ్య కలుస్తా అంటే నాకు నా వెనక ఎంత ఉంది అని ఉంది అని చూపించుకునే ప్రయత్నం ఎవరైనా జనరల్గా పార్టీలో చేరే ముందు ఎవరైనా అట్లాగా చేరుతారు చేరేటప్పుడు ఏంటంటే అరే వీడికి ఎంత ఫాలోయింగ్ ఉంది ఇందులో టెన్ పర్సెంటేజ్ వచ్చినా మనకి బాగానే ఉంటుంది కదా అని ఆలోచన ఉంటుంది పార్టీలకు కూడా సో రే ఈ లేఖ రాశారు లేఖ రాశారు అంతా వెళ్తామనుకునే సరే సమయానికి సీఎం గారి భద్రత దృష్ట్యా కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి కలవడం కుదరదు అన్నట్టుగా ఎవరో చెప్పారు అంటే నువ్వు అని చెప్పలేకలా చెప్పారేమో మేబీ నేను నేను అనుకుంటున్నాను సో ఇప్పుడు ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన భద్రత దృష్ట్యా కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఇంక రేపు పొద్దున పదిహేను పదహారు తేదీల్లో ఏదో ఒక రోజు మంచి రోజు చూసుకొని నేనే సింగిల్గా వెళ్ళి చేరిపోతాను తప్ప వీళ్ళు ఎవరిని వెంట తీసుకెళ్ళట్లేదు మీరు ఎవరు రావద్దన్నట్టుగా మళ్ళీ మరో విన్నపం అంటే ఇప్పుడు మళ్ళీ కలవడానికి వెళ్తే కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రండి నేను కొంచెం బిజీగా ఉన్నాను అని కూడా చెప్పడం జరిగిందని వార్తలు వస్తున్నాయి వార్తలు అంటే ఇప్పుడు ఇందాక ముందు కొంతకు ముందు టాపిక్లో ఒకటి చెప్పాను అన్నమాట ఇప్పుడు సన్నిహిత వర్గాల్లో అలాగా మాట్లాడుకుంటారు ఇలాగా మాట్లాడుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సన్నిహిత వర్గంతో పాటు వెళ్ళాడు అనుకోండి ఒకడేంచి సరే సార్ మన మనకి ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు ఎందుకు మనకు ఛాన్స్ ఉందా లేదా అంటాడు అనుచరుడు వాడు వెయిట్ చేసి వెయిట్ చేసి బయటికి వెళ్ళిపోయి మా సార్ ఎంత కష్టపడి ఈయన కోసం వస్తే మా సారు కనీసం మా సార్ని కలవడానికి ఎంతసేపు వెయిట్ చేపిస్తాడా వీళ్ళు ఛాన్స్ ఇవ్వట్లేదురా అవకాశం లేదంటున్నారంట అదేది బయటికి ఛాయ్కి సిగరెట్కి వెళ్ళి సన్నిహిత మార్గాలతో మాట్లాడినప్పుడు అది ఆ నోట ఈ నోట పొక్కి స్ప్రెడ్ అయిపోద్ది నిజం ఎప్పుడు తాగదు సో ఇట్లాంటి జరిగింది కాబట్టి లేదంటే ఇప్పుడు ఈయనైనా సిద్ధం సభలు అవుతున్నాయి అక్కడికి వెళ్ళి కండువా కప్పుకోవచ్చు కదా సిద్ధం సభలు ఎలాగో జనానంద ఉంటారు వాళ్ళందరి సమక్షంలో చేరితే అరే ముద్దగడ పద్మనాభం గారు భుజం మీద డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కండువ కప్పారు ఆయన పార్టీలో చేరాడని ఆయనకి ఒక ఆయనకి అందరి సమక్షంలో చెప్పేసినట్టు ఉంటుంది ఈయన కూడా అందరి సమక్షంలో కండు కప్పుకున్నట్టు కూడా ఉంటుంది కదా అలా కాకుండా సపరేట్గా నేనే ఒక పదివేల కార్లతో లక్ష మంది జనంతో చేరుతాను అనుకున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి రీచ్ అయిపోయేసరికి ఇప్పుడు కింద అంతమంది కూడా లక్ష మంది కూడా ఏమో సమాధానం చెప్తాడైనా ఏంటి అన్నకి వద్దన్నారా అన్నకి అపాయింట్మెంట్ ఇవ్వలేదంట ఒకవేళ ఇప్పుడు చూడకపోయినా ఒకవేళ కలవడానికి ఈయన ఎందుకు సింగిల్గా వెళ్తారంటున్నాడు అపాయింట్మెంట్ ఇవ్వకపోయింటాడు అంతేలే ఆల్రెడీ వైసీపీ అంటే వ్యతిరేకత ఉన్నోళ్ళు ఏమంటారు ఏముందిరా అలాగే అంటున్నాడు మొదటి నుంచి ఊరిస్తున్నాం కానీ ఎవరికి టికెట్ ఇవ్వట్లేదు ఆయన చాలామందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఇవ్వట్లేదు ఈయనకేమిత్తాడు అన్నట్టు కూడా వ్యాఖ్యలు వస్తాయి వచ్చినప్పుడు ఇంకేముంది మరి అది పరోక్షంగా అవమానం జరిగినట్టేగా అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు తను చెప్పేది ఏంటంటే నేను ఒక్కడిని తాడపల్లి ప్యాలెస్కి వెళ్ళి జగన్ గారి సమక్షంలో నేను కండుగా కప్పుకుంటానని చెప్పేసి చెప్తున్నారు చెప్పారు సో ఇప్పుడు మరి దాన్ని ఎలా చూడాలి మనం అంటున్నాను మీరు ఒక్కడేళ్ళు కప్పుకోవడం ఏంటి ఇప్పుడు మీకు పార్టీ మీద ఇది ఉన్నప్పుడు పార్టీకి కార్యకర్తలు అందరూ ఇప్పుడు ఆ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు ఆయన కింద ఉండే కార్యకర్తలకి లేకపోతే ఆయన నమ్ముకున్న అనుచరులకి అభిమానులకి ఉంటుంది కదా మా అన్న ముద్దగడ పద్మరాబు గారు సీఎం గారి దగ్గరికి వెళ్ళారు అని చెప్పి వాళ్ళు వాళ్ళు సెల్ఫీలు దిగి వాళ్ళు పెట్టుకుంటారు కదా ఏ అన్నతో పాటు మేమే వెళ్ళాం సీఎం క్యాంపాఫీస్కి వెళ్ళాం లేదా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళాం అన్న జగన్మోహన్ రెడ్డి గారిని చూసాము అని చెప్పుకుంటారు అలాగైనా కనీసం ఒక వంద మంది అయినా ఉండద్దామ్మా మరి సింగిల్ గెలు కలుస్తాయంటే అంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి తనకి ఎలాంటి సపోర్ట్ లేదంటారా అది చెప్పలేము ఎందుకంటే చెప్పి అంత మంది వేల కాలంలో ర్యాలీలాగా వెళ్ళి కలుస్తాజిక సపోర్ట్ వేరు అది ఆ సపోర్ట్ ఓట్ల రూపంగా మలుస్తుంది అనేది అంతే కదా ఓట్ల రూపంలో మలిచేది వేరు సామాజిక వర్గ సపోర్ట్ వేరు అలా అనుకుంటే ఇంతకుముందు చిరంజీవి గారే ముఖ్యమంత్రి అయిపోవాలి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఏకీగ్రీవంగా రెండు రెండు నియోజకవర్గాల్లోనూ గెలిచేయాలి గెలవలేదుగా సామాజిక వర్గ సపోర్టు వేరు ఆ సామాజిక వర్గం అనేది ఎన్నికలు ఓట్ల రూపంలో ఎలా మలుస్తుంది అనేది కూడా చెప్పలేదు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ